हाय दिस इज दीप्ति वेलकम टू अवर चैनल नेनु मीकु चुक्तकूरतो मटन एला चेसुकोवालो चेप्तुन्नानु दानिकि कावाल्सिन पदार्थालु वच्ची टमाटालु पच्चिमिर्ची वन आनियन अंड उप्पु कोंचेम पसुपु इवन्नी ओक कुक्कर्लो तीसुकोवालि क्लीन चेसि पेट्टुकोवालि मुंदुगा मटन नि हाफ केजी तीसुकुन्नानु क्लीन चेसि पेट्टुकोनि इला कुक्कर्लो तीसुकुन्नानु वन आनियन అండ్ పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ 1 టమాటా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా మిక్స్ చేసి పసుపు కూడా వేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాను తర్వాత ఒక దబర్ తీసుకొని ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని కాగాక కొంచెం కాగనివ్వాలి ఆయిల్ని నేను దీనిలోకి ఒక 5 కట్టలు తీసుకున్నాను చుక్క కూర చిన్న కట్టలే వస్తాయి కాబట్టి ఒక 5 తీసుకున్నాను 1/2 కేజీ కర్రీకి 5 తీసుకొని ఇట్లా ఆయిల్ కాగాక ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేనా వేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటున్నాను బాగుంటుంది ఇలా వేసుకున్నా కానీ బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇందులో తిరగమాతలో బట్ నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తా కాబట్టి ఇందులో వేయలేదు ఇందులో అయినా ఒక పచ్చిమిర్చి వేసుకోవచ్చు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో నేను ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసాను కచ్చబచ్చ దంచేసి కొంచెం ఆనియన్ కూడా వేసాను తిరగమాతకి అది రెడ్డిష్గా వచ్చే వరకు ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు వేయించుకునేటప్పుడు అంటే చిన్న మంట మీద వేయించుకోవాలి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుని చుక్క కూరని ఇందులో వేసేసుకోవాలి చుక్క కూరతో మటన్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను చాలా అంటే చాలా సూపర్ ఉంది అసలు ఇలా చుక్క కూర వేసుకున్నాక ఇది కాసేపు ఉడకనివ్వాలి ఫాస్ట్గానే ఉడికిపోతుందండి ఇది 5 కట్టలు తీసుకున్నానంటే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది 1/2 కేజీ కర్రీకి ఒక 5 కట్టలు సరిపోతుందండి ఇలా మనము కలపెట్టుకోవాలి కలిపెట్టాక ఇలా ఉడుకుతుంది కదా కాసేపు కొద్దిసేపు ఉడకనివ్వాలి చూడండి వాటర్ అంతా ఇలా ఎగిరిపోయేలాగా ఇలా ఉడకనివ్వాలి ముందుగా మనం మటన్ని ఉడకబెట్టుకున్నాం కదా అది రెడీగా కుక్కర్ విజిల్ తీసి పెట్టేసుకోవాలి ముందుగా అది ఉడకబెట్టేసుకోవచ్చు అండ్ ఇందులోనే మనం సాల్ట్ తగినంత ఉప్పు కారం కానీ వేసేసుకోవాలి ఇందులోనే అండ్ ధనియాల పొడి మసాలా పొడి ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి అన్నీ వేసుకొని ఇలా కలపెట్టాలి కర్రీని ఇలా ఉడకాలి బాగా చూడండి బాగా ఉడికిపోయింది కదా కర్రీ ఈ ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇప్పుడు ఇందులో మనం మటన్ ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని వేసేసుకుందాము ఈ మటన్ అంతా ఇందులో వేసేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి మటన్లో కొంచెం వాటర్ ఉన్నా కానీ వేసేసుకోండి వేస్ట్ చేయకండి ఆ వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అసలు పడేయొద్దండి వాటరు ఇలా వేసుకొని ఇందులో మనం తగినంత ఉప్పు కారం ఇప్పుడే వేసేసుకోవాలి ఏమైనా సరిపడకపోతే ఇలా మనము ఇందులో అన్నీ వేసుకోవాలి మసాలా పొడి ధనియాల పొడి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుని అన్నీ వేసుకోవాలి ఇప్పుడే ఇలా కాసేపు ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా ఉడకాక కలపెట్టుకొని అందులో తగినంత సాల్ట్
ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి స్టవ్ని, మరి లోలో కాకుండా ఇలా బుడగలు వచ్చేలాగా ఉడకనివ్వాలి కర్రీని. కొంచెం ఇందులో ఉప్పు సరిపడకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కారం నాకు సరిపడలేదు కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. పచ్చిమిర్చే కదా కుక్కర్లో వేసాం మనము, ఇందులో కారం వేసేసుకోవాలి, మిరప్పొడి అండ్ మనం ఆడించుకున్న కారం అయితే చాలా బాగుంటుంది. ధనియాల పొడి కూడా మన ఇంట్లో చేసుకుంది బాగుంటుంది, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ధనియాల పొడిని. మసాలా పొడి కూడా మనం చేసుకుంది అయితే బాగుంటుంది బయటది కాకుండా. ఇది మసాలా పొడి కూడా వేసేసాను, ధనియాల పొడి, మసాలా పొడి, ఉప్పు, కారం ఇవి వేసేసి మళ్ళీ కాసేపు అలా కలిపెట్టాలి వాటిని. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కారం అవన్నీ పట్టాలి కాబట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపెట్టాలి కర్రీని. ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసేసుకోండి. సో ఇందులో మనం ఫైనలీ కొత్తిమీర, కసూరి మేతి వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను, పుదీనా ఉన్నా కొంచెం వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను అండ్ కస్తూరి మేతి. నేను ప్రతి మసాలా కర్రీలో చూపించేది మీకు కస్తూరి మేతి. కస్తూరి మేతిని కూడా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీస్లో కస్తూరి మేతి వేసుకుంటే. ఇట్లా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చిక్కు కూర మటన్ రెడీ అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.